అది ఒక పెద్ద నది ఆ నదిలో రాత్రి సమయం ఒక పడవలో తల్లి కూతుర్లిద్దరూ కొట్టుకుపోతూ భయంతో కేకలు వేస్తూ ఉంటారు కాపాడండి ఎవరైనా మమ్మల్ని కాపాడండి దయచేసి మమ్మల్ని కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఉంటారు లోపల పాప అమ్మా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామమ్మా అంటూ ఏడుస్తూ భయపడుతూ ఉంటుంది అప్పుడా తల్లి బాధపడుకమ్మా నేనున్నాను కదా అంటూ ధైర్యం చెప్తుంది తన మనసులో భగవంతుడా ఎక్కడికి మమ్మల్ని తీసుకెళ్తున్నావు కొంచెం మాపైన జాలి చూపించు అని అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఆ రోజంతా వాళ్ళు అలాగే నదిలో కొట్టుకుపోతూ ఉంటారు చాలా సమయమవుతుంది తెల్లవారిపోతుంది అప్పుడా పాప అమ్మా చాలా ఆకలిగా ఉందమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడ నది నీటిని ఆమెకు తాగమని చెప్తూ అమ్మా ఈ నీళ్లతోనే కడుపు నింపుకో తల్లి అంటూ ఏడుస్తూ చెప్తుంది ఆమె సరే అని చెప్పి నీళ్లు తాగుతూ ఉండగా పొరపాటున జారి అందులో పడిపోతుంది అప్రమత్తంగా ఉన్న తల్లి వెంటనే ఆమె చేతిని పట్టుకుని అప్పుడు అప్పుడా తల్లి అమ్మా చూసుకోవాలి కదా ఎంత ప్రమాదం తప్పింది భగవంతుడా మమ్మల్ని ఈ కష్టం నుంచి బయటపడి అంటూ చాలా బాధపడుతుంది వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు అప్పుడా పాప అమ్మా సాయంత్రం సమయం అవుతుంది ఈ నీళ్లతో కడుపు నిండడం లేదమ్మా చాలా ఆకలిగా ఉందమ్మా అంటూ తల్లితో ఎంతో బాధపడుతూ చెప్తుంది తల్లి ఏం చేయలేని పరిస్థితి ఇంతలో ఆ పడవ ఒక చోటకి వెళ్లి ఆగుతుంది అక్కడ ఒక చెట్టు ఉంటుంది దాన్ని చూసిన ఆ తల్లి అమ్మా నుంచి మనం బయటికి వెళ్దాం పదా లేదంటే పడవ మళ్లీ ముందుకు కదులుతుందేమో అని అంటుంది అందుకామె సరే అని చెప్పి దిగబోతుంది అప్పుడా చెట్టు మీరు భయపడకండి ఈ పడవ ఇంకా ఎక్కడికీ వెళ్ళలేదు అని అంటుంది ఆ మాటలు వినగానే తల్లి ఇద్దరు చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు ఆ తల్లి ఎవరు మాట్లాడుతున్నారు మాకు అర్థం కావడం లేదు అని అంటుంది అప్పుడా చెట్టు మీరు చూసింది విన్నది సరైనదే నేను చెట్టుని మాయా చెట్టుని మాట్లాడుతున్నాను అని అంటుంది అప్పుడు వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు అప్పుడా చెట్టు ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు నేను మిమ్మల్ని ఏమీ చేయను అని అంటుంది అందుక తల్లి వెంటనే తేరుకొని నువ్వు మాయా చెట్టునంటున్నావు కదా నా కూతురు ఆకలితో బాధపడుతుంది నా కూతురికి తినడానికి ఏమన్నా ఇవ్వండి అని అంటుంది అందుక మాయా చెట్టు తన మాయతో ఆ చెట్టుకి కాయలు కాసేలా చేస్తుంది తల్లి ఎంతో సంతోషపడుతూ వాళ్ళు ఆ పడవలోనే ఉండి ఆ చెట్టు కాయల్ని కోసి తన బిడ్డకు అందిస్తుంది ఆ తర్వాత ఆమె కూడా ఆకలిగా ఉండడంతో ఆ పండ్లు తీసుకుని తింటుంది అలా ఇద్దరూ ఆ పడవలో కూర్చొని వాళ్ళ ఆకలి తీర్చుకుంటారు తల్లి చెట్టుతో చాలా కృతజ్ఞతలు నా కూతురి ఆకలి నా ఆకలి తీర్చినందుకు అందుక చెట్టు అది సరే కాని ఇంతకీ మీరెవరు ఈ పడవలో ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు అప్పుడు ఆమె ఏడుస్తూ చెప్తాను అంటూ జరిగిన విషయం చెప్పడం మొదలు పెడుతుంది మాది కృష్ణాపురం అనే ఒక గ్రామం నేను నా భర్త ఎంతో సంతోషంగా మా జీవితాలు గడుపుతూ ఉన్నాము మాకు చాలా ఆస్తి ఉంది మా ఆయన మంచి వ్యాపారవేత్త మా వ్యాపారాలు చాలా చక్కగా సాగిపోతున్నాయి అప్పుడే నేను గర్భవతిని అని తెలుసుకున్నాను చాలా సంతోషపడుతూ నా భర్తతో ఏమండి నేనొక శుభవార్త చెప్తాను దాన్ని విన్నారంటే మీరు ఎగిరి గంతేస్తారు అందుకు మా వారు ఏంటి ఆ శుభవార్త రజని ఇప్పుడు మనం ముగ్గురం కాబోతున్నామండి అని చెప్పాను ఆ మాటలకి నా భర్త చాలా సంతోషపడ్డాడు నాకు కావలసిన ఆహార పదార్థాలను తీసుకువచ్చి అందించాడు నెలలు గడిచాయి నేను కీర్తికి జన్మనిచ్చాను అలాగే సంతోషంగా మా జీవితాలు సాగిపోతూ ఉన్నాయి కీర్తి కొంచెం పెద్దదైంది అలా ఉండగా ఒకరోజు నా భర్త చాలా కంగారు పడుతూ రజనీ వెంటనే బట్టలు సర్దు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అందుకు నేను ఎందుకండి ఎందుకు ఇక్కడి నుంచి త్వరగా మనం వెళ్ళాలి అని అడిగాను అందుకు నా భర్త నా స్నేహితులు నన్ను మోసం చేశారు బిజినెస్లో చాలా డబ్బు నష్టపోయాము నేను కొందరి దగ్గర అప్పు తీసుకున్నాను మన బిజినెస్లో అని తెలిసి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు మనం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ డబ్బు మొత్తం మనమే కట్టాల్సి వస్తుంది అంత డబ్బు మన దగ్గర ఇప్పుడు లేదు వాళ్ళకి మనం ఏమి చెప్పినా కూడా నమ్మరు త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అందుకు నేను ఏం మాట్లాడకుండా బట్టలు సర్దుకొని పాపను తీసుకుని ముగ్గురు బయలుదేరాం అప్పుడే కొంతమంది అక్కడికి వచ్చి మా దగ్గర అప్పు తీసుకుని మా నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తున్నారా మర్యాదగా మా డబ్బు మాకు తిరిగి చేయండి తిరిగిచ్చి వెళ్ళండి అందుకు నా భర్త ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం మళ్ళీ కొత్త వ్యాపారం ఏదైనా మొదలుపెట్టి మీ నీ అప్పు మొత్తం తీరుస్తాను అందుకు వాళ్ళు చాలా కోపంగా అసలు నీ దగ్గర డబ్బులే లేనప్పుడు కొత్త వ్యాపారం ఎలా మొదలు పెడతారు ఇవన్నీ నమ్మే మాటల్లా లేవు తలా ఒక దెబ్బ వేస్తే కాని దారిలోకి రాడు అంటూ నా భర్తని కొట్టడం మొదలుపెట్టారు నేను ఎంతగానో అడ్డుకున్నాను కాని ఏం లాభం లేదు నా భర్తకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు నేను ఏడుస్తూ మీరసలు మనుషులు కాదు పశువులు డబ్బు మేము మెల్లగా ఇస్తామని చెప్పినా కూడా వినలేదు ఇప్పుడు నా భర్త ప్రాణాలు తీసుకురండి లేదా నన్ను నా కూతుర్ని కూడా చంపేయండి అంటూ ఏడవడం మొదలు పెట్టాను ఆ పరిస్థితిలో నేను ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు ఇదిగో మా బంగ్లా దాన్ని కూడా అమ్ముకోండి ఎంతో కొంత డబ్బులు వస్తాయి వాటిని తీసుకుని సర్ది పెట్టుకోండి అంటూ ఏడుస్తూ నా భర్తకి జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగించి నా బిడ్డను తీసుకొని రోడ్డు మీదకి వచ్చాను ఎటు వెళ్ళలేని పరిస్థితి అప్పుడే ఊరి చివర ఒక స్థలంలో చిన్న పూడ గుడిసిని ఏర్పాటు చేసుకుని అక్కడే ఉన్నాము నాలుగు ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ నా బిడ్డను చదివిస్తూ ఉన్నాను మూడు పూట్ల కాకపోయినా రెండు పూట్ల తింటున్నాము అక్కడే కొన్ని నెలలు ఉన్నాము ఆ తర్వాత ఆ స్థలం యజమానురాలు అక్కడికి వచ్చింది ఆమె నాతో అమ్మా మీరెవరో నాకు తెలియదు కానీ ఈ స్థలం మాదే ఇక్కడ మేము కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నాము ఇన్ని రోజులు మేము అద్దె ఇంట్లోనే ఉన్నాము కొంత డబ్బు సంపాదించుకుని ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నాము అందుకే ఇలా ఖాళీగా స్థలాన్ని వదిలేశాము ఇప్పుడు కొంత డబ్బు కూడబెట్టుకున్నాము కాబట్టే ఇక్కడ ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకుంటున్నాం అందుకే ఇక్కడికి వచ్చాము మీరు దయచేసి మీ పూరి గుడిసెలు తొలగించి నుంచి వెళ్తే మా పనులు మొదలు పెట్టుకుంటాము అని చాలా వినయంగా మాట్లాడింది మరొకరు ఆ స్థానంలో ఉంటే వేరేలాగా మాట్లాడేవాళ్లేమో ఆమె మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది అందుకే నేను ఏమి మాట్లాడకుండా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నాకు మీరు చాలా మేలు చేసినట్లే చాలా రోజుల నుంచి ఈ స్థలంలోనే మేము ఉంటున్నాము చాలా సంతోషం అని ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని పాపను తీసుకుని అక్కడి నుంచి మళ్లీ రోడ్డు మీదకి వచ్చాను మళ్లీ మా కాలినడక మొదలైంది ఆ రోజు చీకటి పడిపోవడంతో ఎక్కడ ఉండాలో తెలియక నది దగ్గర ఉన్న పడవలో తలదాచుకోవడం కోసం ఒడ్డున ఉన్న ఆ పడవలో విశ్రాంతి తీసుకున్నాము ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు పడవ ఉన్నట్టుండి నదిలోకి కొట్టుకుపోయింది ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము దాన్నంతా విన్న మాయా చెట్టు జరిగిపోయింది మీరు రావలసిన చోటికే వచ్చారు మీ అవసరం ఇక్కడ ఒకరికి ఉంది కాబట్టే ఇక్కడికి చేరుకున్నారు అదే భగవంతుని మహిమ ఆ మాటలు విన్న ఆమె నాకు ఏమీ అర్థం కాలేదు నా అవసరం ఎవరికి ఉంది అందుక మాయా చెట్టు లేదు కొన్ని సంవత్సరాల క్రితం ఒక తల్లి ప్రసవ వేదన పడుతూ పడవలో ఇక్కడికి చేరుకుంది ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చి చావు బతుకుల మధ్య దయచేసి నా బిడ్డను కాపాడండి నాకు ముందు వెనక ఎవరూ లేరు అంటూ ఏడుస్తూ మరణించింది ఆమె ఎవరు ఏంటి అనేది తెలుసుకునే లోపే ఆమె ప్రాణాలు విడిచింది అప్పట్నుంచి ఆ బిడ్డను నేనే పెంచుతున్నాను ఆ పాప ప్రతిసారి నాకు అమ్మ కావాలి అమ్మ కావాలి అంటే మీ అమ్మ వస్తుంది అని చెప్పాను ఇప్పుడు మీరు ఆ బిడ్డకి తల్లి కావాలి మీరే తల్లిలాగా ఆమెను చూసుకోవాలి మీరంతా ఇక్కడే సంతోషంగా ఉండొచ్చు మీకు కావలసిన అన్ని అవసరాలు నేనే తీరుస్తాను అందుకే తప్పకుండా సవతి తల్లిలాగా కాదు నా కన్న బిడ్డలాగా చూసుకుంటాను అని అంటుంది అప్పుడు మాయా చెట్టు లలిత లలిత ఎవరొచ్చారో చూడు మీ అమ్మ మీ చెల్లి వచ్చారు అని అంటుంది అప్పుడు లలిత పరుగు పరుగున చాలా సంతోషపడుతూ అక్కడికి వస్తుంది ఆ తల్లి కూతుర్లిద్దరూ పడవ నుంచి దిగి ఆమె దగ్గరికి వెళ్తారు అప్పుడు లలిత ఏడుస్తూ అమ్మా వచ్చేసావా ఇన్ని సంవత్సరాలు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తుంది అప్పుడు ఆమె కొంచెం పని మీద వెళ్లి అక్కడే ఉండాల్సి వచ్చిందమ్మా ఇదిగో మీ చెల్లెలు కీర్తి అని అంటుంది ఆమె కీర్తిని పట్టుకొని కీర్తి మీరిద్దరూ ఇక్కడే ఆడుకోవచ్చు ఈ అక్కంటే నీకు ఇష్టమే కదా అందుకే ఇష్టమే అంటుంది ఆ మాటకి లలిత ఎంతో సంతోషపడుతూ ఆమెను హత్తుకొని హాయిగా అక్కడే ఆమెతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది లలిత వాళ్లే తన సొంత తల్లి చెల్లి అనుకొని వాళ్లతో ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ మాయా చెట్టు వాళ్ళకి అక్కడ ఒక ఇల్లు నిర్మిస్తుంది వాళ్ళంతా అక్కడే ఉంటారు ఆ తల్లి ఇద్దరు బిడ్డల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ తన తల్లి ప్రేమను అందిస్తుంది లలితకు తల్లి లేని లోటు తీరుస్తుంది దాన్నంతా చూస్తున్న మాయా చెట్టు ఎవరు ఎక్కడికి ఎప్పుడు ఎలా చేరాలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు ఏంటో ఈ సృష్టికి ఆయన చేసే మాయా అని అనుకుంటుంది ఆ మాయా చెట్టు వాళ్ల అవసరాలు తీరుస్తూ వాళ్లకు సహాయంగా ఉంటుంది ఇక ఆ తల్లి కూతుర్లు ఎంతో హాయిగా వాళ్ళ జీవితాన్ని అక్కడే గడుపుతారు